మమ్మల్ని అనాథలాగా ప్రభుత్వము, అత్తగారు, భర్త అందరూ మమ్మల్ని అనాథలాగా వదిలేసి వెళ్ళారు. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటేనండి, మాకు న్యాయం చేయండి, నా భర్తని ఇంజే రప్పించండి. ఆయన వేసిన నా మీద వేసిన నిందలు ఏంటి అని క్లియర్ చేసుకోమనండి. కలిసి ఉండటమా, డైవర్స్ అనేది ఆ రోజు ఆయన వచ్చిన రోజే తెలియాలి. నా అత్త మామలకి రెస్పాన్స్ ఉంది, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, వాడు డైవర్స్ అంటున్నాడు, వాడు రాడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్న మాటల్లో ఉన్నారు. నాకు ప్రభుత్వం స్పందించాలి, ఆయన తక్షణమే ఇండియాని రప్పించే ప్రయత్నం చేయండి. ఎన్బిడబ్ల్యూని ఇష్యూ చేసి ఆయన ఇండియా రప్పించే ప్రయత్నం చేయండి. దయచేసి నా కూతురికి అన్యాయం చేయొద్దు, నేను ఆస్తి కోసం రాలేదు, నాకు ఏ షేరింగ్ వద్దు, నాకు స్థానం కావాలి నా అత్తగారింట్లో, నా భర్త నాకు కావాలి, నా పాపకు అన్యాయం చేయొద్దు, అందరూ ఉన్న అనాథ కావద్దు, నా కూతురికి తండ్రి కావాలి. దయచేసి నాకు అందరూ సహకరించాలి, పబ్లిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ అందరూ నాకు స్పందించండి, నాకు చెయ్యుతనియండి, నాకు ధైర్యాన్ని చెప్పండి, నా భర్తను అన్యాయం చేసిన వాడిని ఈ ఇండియా తీసుకొచ్చి శిక్షించండి, లేదా కలిపే ప్రయత్నం చేయండి.